బ్రూస్లీ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ తన తండ్రితో కలిసి నటించనున్నారు రామ్ చరణ్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం గతంలో ఈ తండ్రి కొడుకులు కలిసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో ఓ పాటలో మెరిశారు ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించనున్నారు సైరా కథలో ప్రాధాన్యమున్న పాత్రలోనే రామ్ చరణ్ నటిస్తున్నాడంట తండ్రి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపిస్తుండగా రామ్ చరణ్ ఒక రాజు పాత్రలో నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ను కూడా డిజైన్ చేస్తున్నారంట స్వాతంత్రం కోసం పోరాడే పాత్రలో ఉయ్యాల నరసింహారెడ్డి కనిపిస్తుండగా ఈ పాత్రకు వెన్ను దన్నుగా నిలబడే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు రామ్ చరణ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉండేలా డిజైన్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నెట్వర్క్ పనులు జరుగుతున్నాయి అవి పూర్తయిన వెంటనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది ఈ సినిమాను రామ్ చరణ్ దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అన్లిమిటెడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో